फ्रेंड्स वेलकम टू अवर चैनल నేను మీ శ్రీజ సాధినేని ఈ రోజు చరిత్రలో ఏమేం జరిగాయో ఏమేం విశేషాలు ఉన్నాయో జననాలు మరణాలు సంఘటనలు ప్రత్యేకతలు ఏమేం ఉన్నాయో మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా అలాగే ఈ రోజు కూడా ఏమేం జరిగాయో తెలుసుకునే ముందు మా ప్రేక్షకులందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఇక మీరు మేము చెప్పే విషయాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి फर्स्ट टाइम चूस्ट सब्सक्रैबी पक्ने गंट सिंबल नोकल की संबंधी लेटेस्ट अोटिफिकेशन वस्तू उ चूडी नचते लाइक् चपाले कामेंट बामेंट रूप में वीडियो अंदर की षेर इक ప్రేక్షకుల్లో పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారందరికీ కూడా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారందరికీ కూడా హార్దిక వివాహ వార్షిక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోదాం చాలా కాలమైపోయింది కాబట్టి ఈ రోజు వారి పుట్టిన రోజునే మనం వారి జయంతిగా చెప్పుకోవాలి చెరుకువాడ వెంకట నరసింహం ఉపన్యాస కేసరి భీమా డిండిమ ఆంధ్ర డెమోస్థనీస్ గా పేరుగాంచిన వీరు 1887 మార్చి 1న జన్మించారు 1964 లో స్వర్గస్థులయ్యారు నల్లపాటి వెంకటరామయ్య ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్ వీరు 1901 మార్చి 1న జన్మించారు 1983 లో స్వర్గస్థులయ్యారు ఖండవల్లి లక్ష్మీ రంజనం సాహిత్యవేత్త పరిశోధకులు కూడా వీరు 1908 మార్చి 1న జన్మించారు 1986 లో కన్నుమూశారు పిఎం పణికర్ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని గ్రంథాలయ ఉద్యమ పితామహుడిగా ప్రసిద్ధి చెందారు 1909 మార్చి 1న వీరు జన్మించారు ఆవేటి పూర్ణిమ తెలుగు రంగస్థల నటీమణి 1918 మార్చి 1న జన్మించారు 1995 ఆవిడ స్వర్గస్థురాలయ్యారు మేజర్ సుందర్ రాజన్ తమిళ భాషా చిత్రాల్లో పనిచేసేటువంటి భారతీయ నటులు వీరు 1935 మార్చి 1న వీరు జన్మించారు యలమంచిలి హనుమంతరావు గారు ఆల్ ఇండియా రేడియోలో రైతుల కార్యక్రమాలను నిర్వహించేవారు 1938 మార్చి 1న జన్మించారు 2016 లో వీరు స్వర్గస్థులయ్యారు కేజే రావు భారత ఎన్నికల కమిషన్ పరిశీలకులు బీహార్ లాంటి ప్రమాదకర రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను గాడిలో పెట్టినటువంటి ధీరుడు ఈయన 1942 మార్చి 1న వీరు జన్మించారు నితీష్ కుమార్ ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి 1951 మార్చి 1న వీరు జన్మించారు వెలవల సిమ్మన్న బహుగ్రంథకర్త శతాధిక విమర్శనాత్మక వ్యాస రచయిత భాషా శాస్త్రవేత్త మరియు విమర్శకులు 1955 మార్చి 1న వీరు జన్మించారు అనురంజన్ ఛా భారత రాజకీయాలకు సంబంధించిన అంశాలను కవర్ చేసేటువంటి భారతీయ పాత్రికేయులు వీరు 1977 మార్చి 1న వీరు జన్మించారు అభయ్ కే భారతీయ కవి మరియు దౌత్యవేత్త 1980 మార్చి 1న వీరు జన్మించారు ఎల్సి కారుణ్య పాడుతా తీయగా కార్యక్రమంలో విజేతగా నిలిచారు వీరి రెండవ ఆల్బం సాయి మాధురిని శ్రీ సత్యసాయి బాబా సమక్షంలో విడుదల చేశారు కారుణ్య 1986 మార్చి 1న జన్మించారు మేరీ కోమ్ భారత ఒలింపిక్ బాక్సర్ మరియు ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు ఈవిడ 1983 మార్చి 1న మేరీ కోమ్ జన్మించారు తర్వాత క్రిస్టల్ డిసౌజా 1001 మేరీ బెహనా హేలో జీవికా వధేరా పాత్ర పోషించినందుకు ప్రసిద్ధి చెందిన భారతీయ టెలివిజన్ నటి ఈవిడ 1990 మార్చి 1న ఈవిడ జన్మించారు
ఇప్పటివరకు మనం ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకున్నాం. ఇందులో కొంతమంది స్వర్గస్థులు అయ్యారు కాబట్టి ఈ రోజు వారి జయంతి సందర్భంగా వారికి మనం హార్దిక నివాళులు అర్పించుకుంటూ మిగిలిన ప్రముఖులందరికీ కూడా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఇక ఇప్పుడు ఈ రోజు చరిత్రలో స్వర్గస్థులైనటువంటి ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం. సోహన్లాల్ ద్వివేది భారతీయ కవి గాంధేయవాది మరియు స్వాతంత్ర సమర యోధులు 1988 మార్చి 1న వీరు కన్నుమూశారు. వసంతదాదా పాటిల్ భారతీయ రాజకీయ నాయకులు మహారాష్ట్ర 5వ ముఖ్యమంత్రి వీరు 1989 మార్చి 1న వీరు స్వర్గస్థులయ్యారు. మన్మోహన్ దేశాయ్ ప్రముఖ భారతీయ చలనచిత్ర నిర్మాత మరియు దర్శకులు 1994 మార్చి 1న వీరు కన్నుమూశారు. యలమంచిలి వెంకటప్పయ్య స్వాతంత్ర సమర యోధులు వీరు 1997 మార్చి 1న వీరు కన్నుమూశారు. తాడూరి బాలాగౌడ్ భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ సభ్యులు 1931 జన్మించారు 2010 మార్చి 1న వీరు కన్నుమూశారు. ఫతే సింగ్ రాథోడ్ భారతీయ పులుల సంరక్షకులు వీరు 2011 మార్చి 1న వీరు స్వర్గస్థులయ్యారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ప్రముఖులందరికీ కూడా వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుకుందాం. ఇక ఈ రోజు ఏ ఏ సంఘటనలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. కామన్వెల్త్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ స్థాపించబడింది ఈ రోజే 1980 మార్చి 1. టైటానిక్ మూవీ అందరికీ తెలుసు, ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన మొదటి చిత్రం ఇదే. ఆ 1 బిలియన్ డాలర్లను క్రాస్ చేసిన రోజు కూడా ఈ రోజే 1998 మార్చి 1. తర్వాత బంగ్లాదేశ్ తో చిట్టగాంగ్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓపెనర్లు మెంకంజీ జేసీ స్మిత్లు తొలి వికెట్కు 415 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు ఈ రోజే 2008 మార్చి 1న. మార్చి 1 1768లో సంతకాలు చేసిన మరో ఒప్పందం ద్వారా షా ఆలం దానాన్ని అంగీకరించి సర్కార్లను కంపెనీకి అప్పగించి తమ స్నేహానికి గుర్తుగా నిజాము 50,000 భరణం పొందాడు. చివరికి 1823లో ఉత్తర సర్కార్లపై పూర్తి హక్కులను నిజాము నుండి కొనేశాక అవి బ్రిటిష్ వారి ఆధీనమైపోయాయి. అయితే ఈ భరణం పొందిన ఈ ఘటన జరిగింది ఎప్పుడు అంటే 1768 మార్చి 1. ఇవి ఈ రోజు జరిగిన సంఘటనలైతే ఈ రోజు ఉన్న జాతీయ దినాలు ఏమిటంటే రెండున్నాయి. అవేంటంటే 0 వివక్ష వ్యతిరేక దినం, అలాగే ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం కూడా ఈ రోజే. ఇవండి ఈ రోజు జననాలు మరణాలు విశేషాలు ప్రత్యేకతలు సంఘటనలు జాతీయ దినాలు అని తెలుసుకున్నాం కదా. మరిన్ని విశేషాలతో రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునేంత వరకు కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ, బై బై.